మీడియా సోదరులందరికీ నా పేరు డిఎస్ అభిమాన్ రాష్ట్ర మైనార్టీ అసెంబ్లీ జనరల్ సెక్రటరీ. శనివారం రాత్రి నిందలు పట్టణంలో చోటు చేసుకున్న కథ గురించి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. శనివారం రాత్రి నా స్నేహితుడి ఒక దానికి బర్త్డే ఉండేది. ఆ బర్త్డే రోజు నాకు ఒక పార్టీ ఇస్తే ఫోన్ చేసేదాన్ని చెప్తే డాబాకి వెళ్ళి ఫోన్ చేసుకుని వచ్చేవాడు. 10:30 to 10:40 టైం అయింది. ఆ రోజు రాత్రి వచ్చేటప్పటికి శ్రీనివాస సెంటర్లో వంటూరు శ్రీ సోమశేఖర్ రెడ్డి గారు అక్కడ ఉన్నారు. వాళ్ళు ఆయన నా కారుకు ఫోటోలు తీసుకున్నాడు. ఇందర నేను వెనకాల ఎన్నో కార్లు కూర్చొని ఉన్నాను. ఆ తర్వాత ఆయన వచ్చేసి మాట్లాడుతూ ఇంటికి వచ్చిన తర్వాత నేను ఇంటికి వచ్చేసి ఆయనకు నమస్తే సార్ అని చెప్పడం జరిగింది. తర్వాత ఆయన వచ్చేసి ఎక్కడికి వెళ్ళాను డాబాకి తిన్నాను. డాబాకి చూసాను ఒకటికి 4 సార్లు అభిషేకం నేను అడిగినాను. అడిగితే డాబాకి ఏమై వచ్చినాను సార్ తినాలి తిరిగి వస్తున్నాను అంటే మీరు తాగి ఉన్నారా అని అడిగింది. సార్ మేము తాగం సార్. అట్లా తాగేవాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, నేనైతే తాగను, మా వాళ్ళు కూడా తాగరు. అసలు ఒకవేళ మీకు అంత డౌట్ ఉంటే మీరు మిషన్ పెట్టి చెక్ చేసుకోండి, తాగి ఉంటే మేము అని చెప్పినాను. నా విషయం చెప్తే బండ్లు సీజ్ చేస్తాము, ఆ తర్వాత మీ మీద కేసు పెడతాము అని మేము ఒక విధంగా చెప్పడం జరిగింది. తర్వాత నేను రాను అంటే తన్ని తీసుకెళ్తాను అని సీఏ గారు చెప్పడం జరిగింది. సామాన్యంగా ఎవరైనా కానీ ఏ మనస్తత్వం ఉన్నా కానీ ఎవరైనా మనిషి అన్న తర్వాత ఎవరో లేనిపోని నిందలు వేస్తే ఎవరికైనా కోపం వస్తుంది. అలాగైనా నాకు మందు తగినామని చెప్తే నాకు మనసుకు బాధేసింది. ఆ తర్వాత నేను తన్ను కూడా తీసుకెళ్తా అంటే అది కూడా నాకు బాధేసింది. సరే ఈ విధంగా మీరు చెప్పడం మంచి పద్ధతి కాదు సార్, మీరు ఇట్లా తన్ని తీసుకెళ్తా అని చెప్పడము. మీరు చెప్పినారు కాబట్టి నాకు తన్ని తీసుకెళ్లాల్సిందే. మీరు తన్నేంతవరకు నేను ఇక్కడి నుంచి పోను అని నేను చెప్పడం జరిగింది. మీరు కూడా గమనించారు వీడియోలో అదే జరిగింది. కానీ చాలా వరకు ఈ న్యూస్కు ప్రతిపక్ష పార్టీలు ఏం చేసినారంటే నేను వంటూరు సిఐ గారు మాట్లాడిన పూర్తి విషయము వీడియోలో చూపించలేదు. కొంత దానికి కట్ చేసేసి వాళ్ళకి ఏదైతే ఉపయోగపడుతుందో దాని ద్వారా పార్టీలకు ఏదైతే లాభం అవుతుందో ఆ న్యూస్ పెట్టి తీసుకొని వాళ్ళు ఏం చేసినారంటే వైకాపా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు డిఎస్ అభిమాన్ పోలీసులపైన నిందలు చేస్తున్నారు అన్నట్టుగా చూపించడం జరిగింది. నేను మాట్లాడడం వాస్తవము, నా కోపం వచ్చిన విషయం వాస్తవమే, నేను మాట్లాడిన విషయం వాస్తవమే. కానీ పోలీసు వ్యవస్థ మీద నమ్మకం లేదు, గౌరవం లేదు అనమాట. ఇది తప్పు. ఇది మనము ఏ ఛానల్లో చూసుకున్నా, ఏ పేపర్లో చూసుకున్నా కానీ ఈరోజు ఏమొస్తుంది న్యూస్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు పోలీసు వ్యవస్థ అంటే గౌరవం లేదు, వీళ్ళు పోలీసులకు అగౌరవపరుస్తున్నారని చెప్తున్నారు. ఇది అవాస్తవం. ఇది ముందు నుంచి ప్రతిపక్షంలో ఉన్నా కానీ మన ముఖ్యమంత్రి ఇప్పుడున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నా కానీ పోలీసులకు గౌరవించారు, నాయకులకు కూడా పోలీసులను గౌరవించాలని ఆయన చెప్పారు. తప్ప అగౌరవపరచండి, పోలీసులతో మీరు దురుసుగా మాట్లాడండి, కొట్లాడండి అని ఏ రోజు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు. ఇప్పుడు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత కూడా మీరు ప్రభుత్వంలో ఉన్నాం కదా, మీ పనులు ఏమైనా జరగకపోతే పోలీసులపై దౌర్జన్యం చేయదని ఎక్కడా కూడా మాకు చెప్పడం లేదు, చేయడం లేదు అలాంటి పనులు కూడా. ఎవరు ఏదో ఒకటి జరుగుతుంది ఘటన, దానికి మీడియాలో కొంతమంది తెలుసో తెలియకో ప్రతిపక్ష పార్టీల తరఫు నుంచి వచ్చేసి దాన్ని హైలైట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోలీసులపై దౌర్జన్యం చేస్తున్నారు, పోలీసు వ్యవస్థ అంటే గౌరవం లేదని చెప్తున్నారు. పోలీసు వ్యవస్థపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి తీసుకొని సామాన్య కార్యకర్త వరకు మాకు పోలీసులపై నమ్మకం ఉంది, గౌరవం ఉంది. ఆ ఇన్సిడెంట్ మీరు ఎందుకు చెప్పినారా అని మీరు సవాల్ చేయొచ్చు. నేను చెప్తున్నా ఒక మనిషిగా ఎవరైనా కానీ మీకైనా కానీ మీరు తాగే అలవాటు లేకపోతే ఎవరినో వచ్చి ఈ విధంగా మిమ్మల్ని అడిగితే మీకు కూడా బాధేస్తుంది. తాగినావా అని చెప్తే నాకు బాధేసింది కాబట్టి నేను ఆయనతో మాట్లాడడం జరిగింది. మాటల్లో ఏం జరిగిపోయిందంటే వాయన గట్టిగా మాట్లాడినాడు ఉంటాను, నేను కూడా గట్టిగా మాట్లాడడం జరిగింది. తప్ప వాయనకు నాకు ఎలాంటి విభేదాలు లేవు, ఎలాంటి మనస్పర్ధలు లేవు. ఇది జరిగిన వాస్తవం మీకు. కానీ దాన్ని తీసుకొని కొంతమంది న్యూస్ ఛానళ్ళలో న్యూస్ పేపర్లలో ఏం చేశారంటే అభిగుల రౌడీజం చేస్తున్నాడు అన్నట్టుగా సోషల్ మీడియా, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి దానిలో ఏం చేస్తున్నట్టు న్యూస్ వైరల్ చేస్తున్నారు. ఆ తర్వాత అక్కడ జరిగేటప్పుడు స్థానిక ఎమ్మెల్యే మన శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి అన్న గారు వెంటనే కలగజేసుకొని ఏంది ఈ విషయం ఎట్లా ఏం జరిగిందని నాకు చెప్పి ఇలాంటి ఘటనలు జరిగినా కానీ నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు, అక్కడి నుంచి వచ్చేయండి అని ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు. ఆడి నుంచి ఆ రాత్రి వచ్చేయడం జరిగింది. పొద్దున కూడా నేను ధర్నా చేయాలనే ఆలోచన నాకు ఉంది, ఎందుకంటే ఆయన చేసిన దానికి నాకు బాధేసింది కాబట్టి ధర్నా చేయాలనుకున్నాను నేను. కానీ ధర్నా కూడా చేయకూడదు అని నేను మళ్ళీ డిసైడ్ చేసుకొని అన్నకు చెప్పినాను. ఆయన కూడా అన్న మాట్లాడినారు పోలీస్ ఆఫీసర్లతో, వాళ్ళు కూడా మాట్లాడినారు. ఎలాంటి భేద విభేదాలు కూడా మా మధ్యలో లేవు, ఎలాంటి మనస్పర్ధలు లేవు.
ఆయన చెప్పినాడు కానీ మళ్ళీ మీరు వేరే విధంగా ఆలోచించుకొని పై నుంచి ఏమైనా గైడ్ లైన్స్ వచ్చినాయేమో హబీబుల్లా చూస్తే వీడియోలో హల్చల్ చేసినాడు బాగా గరం మాట్లాడినాడు ఇక్కడికి వస్తే స్మూత్గా పోతున్నాడు ఒక ట్రాక్లో ఇదేందో పిచ్ వెనకల నుంచి ఏమైనా ఆయనకు పెట్టినారేమో అని అనుకోవచ్చు మీరు అలాంటిది ఏం లేదు అప్పుడు మాట్లాడిన విషయము నిజమే ఇప్పుడు మాట్లాడుతున్న విషయం కూడా నిజమే పోలీసుల వ్యవస్థపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి చిత్తశుద్ధితో వాళ్ళపైన గౌరవం ఉంది మర్యాద ఉంది నమ్ముతున్నాము వాళ్ళకు ఫ్రెండ్లీ పోలీసుగా కూడా చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు పోలీసులు వాళ్ళు కూడా చాలామంది ఫ్రెండ్లీ పోలీసుగానే పోతున్నారు ఏదో కొద్దో గొప్ప చిన్న ఘటనలు అక్కడక్కడ చోటు చేసుకుంటున్నాయి పోలీసు వారు దురుసుగా మాట్లాడడం అదే తప్ప కానీ దానికి మించి వాళ్ళు విపరీతంగా ఏమో చేస్తున్నారని దానికి లేదు వాస్తవం ఇది దయచేసి మీడియా సోదరులందరూ వాస్తవంగా మీరు మీడియాలో ప్రచురిస్తారని నేను నమ్ముతున్నాను ఆ విధంగా మా పార్టీ ఏదైతే మాకు నేర్పించిందో ఆ నేర్పుతోనే ఈరోజు నేను మీ మీడియా ముందరకు వచ్చేసి పార్టీకు ఏమైతే నమ్మకం ఉందో పోలీసు వ్యవస్థ మీద ఆ నమ్మకం గురించి నేను మాట్లాడుతున్నాను ఒకవేళ పోలీసు వాళ్ళు నేను మాట్లాడిన మాటలకు వాళ్ళకి ఏమైనా బాధ కలిగి ఉంటే వాళ్ళు మాట్లాడిన మాటకు నాకు బాధ కలిగి ఉంటే దీన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు పోలీసు వాళ్ళు కూడా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు నేను కూడా సీరియస్గా తీసుకోను అయిపోయిన ఘటనకు మరలా దీనికి బ్రేకింగ్ న్యూస్ తీసుకొని ఇష్యూ చేసి న్యూస్లో వైరల్ చేయకుండా ఉంటే బాగుంటుందని నేను వ్యక్తం చేస్తున్నాను జై జగన్ జై రవిచంద్ర కిషోర్ రెడ్డి.